అందరికి వందనాలు. బాగున్నారా? మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేవుడు తన కొరకు ఆశ కలిగిన వారిని, తన వాక్యాన్ని ప్రకటించే వారిని, తన కొరకు ఆలోచించే వారిని క్షేమంగా ఎప్పుడు ఉంచుతాడని నేను ఆశిస్తాను. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీవంగల దేవుడు తన సేవకు నిన్ను పిలిచాడా. ఎందుకనంటే చాలామంది ఈ రోజులలో దేవుని సేవ చేయడానికి భారం కలిగి ఎంతో బాధ్యతతోని సంఘం అంటే తన ఫ్యామిలీ అని, సంఘం అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఒక సంపదని ఆలోచిస్తూ, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా సత్యవాక్యమును సరిగా పరిశీలించి ప్రతి ఒక్కరికి ఉన్నదన్నట్టుగా బోధిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఇంకో కోణంలో చదవడానికి చదవలేక, పనిచేయడానికి పని దొరకక, మనుషులను మోసం చేయడానికి, అక్రమంగా అన్యాయంగా డబ్బులు సంపాదించడానికి దేవుని సేవ చేస్తున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, దేవుడు నిజంగా నిన్ను పిలిచాడా? నీవే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను వాడుకోవడానికి బదులుగా నువ్వే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడానికో, ఇంకా పేరు సంపాదించడానికో దేవుని వాడుకుంటున్నావా అన్న విషయాలు మనం చూసుకుందాము. ఎందుకంటే దేవుడు చాలామందిని తన మాటలతో, తన వాక్యముతో, తన దూతలతో ఏర్పరచుకున్నాడు. అందులో ఒక 8 రెఫరెన్సెస్ మనం ఈరోజు చూసుకుందాము. తానే దేవుడు ఎలా తన వారిని ఏర్పరచుకొని తన జనులను కాపాడాలనుకున్నాడో చూద్దాము. సరేనా? మొదటిగా యెషయా గ్రంథము 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును లేడు, ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ నేను ఏర్పరచుకున్నానో నా సేవకుణ్ణి అని అంటున్నాడు. అంటే దేవుడు తన సేవకుణ్ణి ఏర్పరచుకున్నానని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. ఇలాంటి భారం కలిగి, బాధ్యత కలిగి, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నవాడే సేవకుడు. ఒకవేళ సేవకునిగా నీవు ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడా? నీ హృదయానికి తెలుస్తుంది, నీ యొక్క అంతరాత్మకు తెలుస్తుంది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడా, లేకపోతే నువ్వే అక్రమంగా దేవుణ్ణి దోచుకుంటున్నావా అనేది ఇక్కడ ఈ రెఫరెన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. రెండవదిగా ఆమోస్ గ్రంథము 7:14-15 నా మందలను నేను కాచుకొని చుండగా, 15 యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు, ఇజ్రాయేళ్లకు నీవు ప్రవచనము చెప్పమని నాతో చెప్పాను. ఆమోసుతో నేను ప్రవచనము చెప్పాలని దేవుడు నాతో చెప్పాడు అని రాస్తున్నాడు ఇక్కడ. అంటే దేవుని ప్రవచనాలు చెప్పడానికి మనుషులను ఎన్నుకుంటాడు. నిన్ను ఎన్నుకోవాలి దేవుడు. నీ యొక్క అంతరాత్మను దేవుడు తాకి తన వాక్యం ద్వారా నిన్ను ఎన్నుకోవాలి. నీ మనసులో ఎప్పుడు కూడా నిన్ను దేవుని ప్రజలను కాపాడాలని ఆశ కలిగి ఆ యొక్క పురికొల్పు నీలో ఉండాలి. 3, యోహాను సువార్త 1:6 కూడా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు ఆ మనుషుడు, అతని పేరు యోహాను. ఈరోజు నీ యొక్క మనసులో, నీ హృదయంలో పుట్టేటువంటి ప్రతి మాట కూడా, వాక్యం చెబుతున్నటువంటి ప్రతి విషయం కూడా దేవుని వద్ద నుంచి నీ దగ్గరికి రావాలి, నీ హృదయంలో అది తాకాలి. అలా లేనట్లయితే నువ్వు దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వాడు కావు. ఏదో డబ్బు కోసమో, లేకపోతే పేరు కోసమో, ప్రతిష్ట కోసమో ఇక్కడేదో పెంచుకోవడానికి, లేకపోతే పెంపొందించుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి కాదు. దేవుని యొక్క సంఘాన్ని సరైనటువంటి వాక్యంలో నడిపించే బాధ్యత ప్రతి సంఘ సేవకుడికి ఉంది. నెక్స్ట్, 1:5-6 మీరు చూసుకున్నట్లయితే, గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు ఇక్కడ యిర్మీయాను నిర్మించాడు, వాడుకోవాలని ముందే అనుకున్నాడు. అతన్ని జనములకు ప్రవక్తగా నియమించాడు.
ఈరోజు బహిరంగంగా గట్టిగా నీ హృదయ ఆలోచనలో నుంచి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అన్నటువంటి ఆలోచన ఒక క్రైస్తవునిగా ఒక సేవకునిగా నువ్వు చెప్పగలగాలి. నెక్స్ట్ యోహాను సువార్త 20:21 అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. తండ్రి నన్ను ఎలాగైతే ఎన్నుకొని పంపాలనుకున్నాడో పంపాడో నేను కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీకు బోధించాను, మీకు చెప్పాను, ప్రతిదాన్ని మిమ్మల్ని నేను పంపిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ద్వారా మనము ఎన్నుకోబడాలి, క్రీస్తు ద్వారా మనం నియమింపబడాలి, వాక్యం ద్వారా మనము ఎన్నుకోబడాలి. తన మాటలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. డబ్బు కోసమో పరపతి కోసమో ఇంకేదో ఈ లోక సుఖ భోగముల కోసమో దేవుని యొక్క వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం ఎప్పుడు మనం బ్రతకొద్దు, అది చాలా శాపము. నెక్స్ట్ తిమోతికి రాసిన 1:12 పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నన్ను ముందుగా నా జీవితము అంత చెడ్డదైనా సరే నన్ను ఎన్నుకున్నారు, నన్ను నిలబెట్టారు, నన్ను ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఒక శక్తిగా దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు తన సువార్త కోసము అని ఇక్కడ బహిరంగంగా చెప్పగలుగుతున్నాడు. ఒక సేవకునిగా ప్రతి ఒక్కరు ఇలా చెప్పగలగాలి. అలా చెప్పలేనిచో దేవుడు తన యొక్క న్యాయపీఠం ముందు నీవు గనక నిజమైనటువంటి సేవకునిగా లేకుండా అన్యాయముగా సంఘమును సాతాను గనక అప్పగిస్తే తాను వేసే ప్రతి శిక్షలో 100 శిక్ష ఒక ప్రతి సేవకుడికి ఉంటుందని మర్చిపోవద్దు. కొలసీలకు రాసిన 1:25-26 నేరుగా, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము, దేవుడే ఏర్పరచుకుంటున్నాడు, దేవుడే నియమించుకుంటున్నాడు, దేవుడే ఎన్నుకుంటున్నాడు. దేవుని సేవకులను దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు, దేవుని సేవకులను దేవుడు నియమిస్తున్నప్పుడు, ఈరోజు నిన్ను దేవుడు తన వాక్యం ద్వారా ఎన్నుకున్నాడా? అలా ఎన్నుకోగలిగితే ఓకే, ఫైన్. లేదు, నేను వేరే ఆశల కోసము వేరే ఆలోచనతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చానంటే జాగ్రత్త. దేవుడు ప్రతిదాన్ని లెక్క అడుగుతాడు. అన్యాయంగా ఒక జీవితాన్ని, ఒక ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని మీ యొక్క అబద్ధపు మాటల చేత, మోసపు మాటల చేత వాక్యాన్ని వక్రీకరించి దేవునికి దూరం చేయొద్దు వాళ్ళని. ఎఫెసీలకు రాసిన 3:7 దేవుడు కార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనై తిని. చాలామంది మంచి మంచి పాస్టర్లు ఉన్నారు, వారు సువార్త అంటే ప్రాణం ఇస్తారు. సువార్త కొరకు వారు టైము వ్యయము వెచ్చించి మరి సువార్త కొరకు పాట పాడుతూ ఉంటారు. మరికొందరు సువార్త అంటే వాళ్ళకు నచ్చదు, సువార్త పక్కన పెట్టాలి, ఉన్నవారి దగ్గర వచ్చిన వారి దగ్గర నుంచి డబ్బులు లాగాలి, వచ్చిన వారికి మంచి మాయ మాటలు చెప్పి వారిని సుఖంగా సంతోషంగా ఉండేలా చూసుకుంటున్నారు. వాక్యాన్ని సరైనటువంటి వాక్యాన్ని దూరం చేస్తున్నారు. ఎప్పుడు ఆశీర్వాదాలు, పండుగలు, ఆలోచనలు, సుఖవంతమైనటువంటి జీవితం గడిపేలా చేస్తున్నారు. అది చాలా డేంజర్. ఇంతవరకు మనం చూసుకున్నటువంటి వాక్యాల్లో మనకి ఇప్పటికే అర్థమైపోయింది, నిజంగా దేవుడు నిన్ను పిలిచాడా లేదా నువ్వే అన్యాయంగా దేవుణ్ణి వాడుకుంటున్నావా. ఈ వచనాలు, ఈ యొక్క మెసేజ్లు మన తెలిసిన సేవకులందరికీ పంపించండి. మన బ్రతుకులు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. ఒక బోధకుడు ఇంకొక బోధకుడిని తయారు చేసేలా ఉండాలి. దేవుడు ప్రతిదాన్ని అడుగుతాడు, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకేనా? ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యపు వచనాలు ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాగా వాక్యాన్ని నేర్చుకోండి, దేవునికి విధేయులుగా మనం బ్రతుకుదాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.